దేవతలందరూ మన శరీరంలోనే ఉంటారా ఈ విషయం గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము మూలాధారము అమ్మ పుట్టి నీళ్ళు సహస్రారము మెట్టి అది చంద్రమండలం సహస్రారంలో అమ్మ అయ్యవారితో ఒకటే భాషించడమే సచ్చిదానంద పరబ్రహ్మ స్థితి ఆనందో బ్రహ్మ బ్రహ్మానంద స్థితి విశుద్ధి చక్రము దాటుతూ ఉండగానే అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి ఆజ్ఞా చక్రంలో ఉన్నంతసేపు మనస్సు లయమవుతుంది అనగా ఆజ్ఞా చక్రము అమ్మ అయ్యవార్ల పాదాలు రక్తశుక్ల ప్రభామిశ్రాలు అనగా కుడిపాదం అయ్యవారిది ఎడమ పాదం అమ్మవారిది అవి భృకుటి వద్ద ఉంటాయి అక్కడకు చేరగానే ఆనందానుభూతి ప్రారంభమై మనసు పంచభూత తత్వాలు నదులు సముద్రంలో కలిసిపోయినట్లు లీనమైపోతాయి మనస్సు శూన్యమవుతుంది ఆ అమ్మ అయ్యవార్ల పాదాల స్థానం భృకుటి వద్ద మనం చైతన్య దర్శనానికి బొట్టు పెట్టుకుంటాము అది దివ్యచక్షువు తెరుచుకునే ప్రదేశము ఇక ఆజ్ఞా చక్రం నుండి సహస్రారానికి చేరే దారిలో తొమ్మిది సూక్ష్మ చక్రాలు ఉంటాయి దాటిన చక్రాలు ఆరు ఇప్పుడు తొమ్మిది మొత్తం కలిపి పదిహేను ఇదే మన దేహంలో పంచదశి మంత్రము ఆజ్ఞా చక్రం నుండి సహస్రారానికి చేరుతున్నప్పుడు పది రకాల ధ్వనులు చినినాదము చించినీ నాదము వేణునాదము మొదలైన వినాదాలు వినిపిస్తూ ఉంటాయి ఆ సమయంలోనే పది కాంతి మండలాలు వియన్ మండలము నక్షత్ర మండలము ఇలా అవుతూ ఉంటాయి చక్రము తపోలోకము సహస్రారము సత్యలోకము సచ్చిదానంద పరబ్రహ్మ సందర్శనము అమ్మ అయ్యవారు ఏకం కాగానే చంద్రమండలము కరిగి అమృతము స్రవించి షట్ చక్రములు షట్ కమలములు గ్రంథత్రయము నాడులకు అనుసంధానమైన నాడి మండలంలోని డెబ్భై రెండు వేల నాడులు అమృత సేచనము అవుతాయి బోర్లా ఉన్న కమలాలు విచ్చుకుంటాయి ఆరు చక్రాలలో ఆరుగురు దేవతలు కమలములు వర్ణరూప దళములు ఉంటాయి అలా ఆరు చక్రాలు దాటేపటికి మాతృకావర్ణ రూపిణి పంచాసద్వర్ణ రూపిణి ఆరాధన పూర్తి అవుతుంది మూలాధారం నుండి సప్త చక్రాలు సప్త ఊర్ధ్వలోకాలు భూలోకము భూవర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకము తొడల నుండి పాదాల వరకు సప్త అధోలోకాలు మూలాధారము వద్ద అమ్మవారికి గణపతి కాపల కుండలిని యానము వికాసము సర్పరూపము సుబ్రహ్మణ్య స్వామి సహస్రారము శివయ్య మొత్తం దేహంలో శివ కుటుంబం మన దేహంలో వివిధ ఇంద్రియాలకు వివిధ దేవతలు ఆయా పనులను చేయిస్తారు వారు వసువులు ఎనిమిది రుద్రులు పదకొండు ఆదిత్యులు పన్నెండు వీరితో పాటు ఇంద్రుడు ప్రజాపతి మొత్తం ముప్పై మూడు పరివారంతో ముప్పై మూడు కోట్ల దేవతలు అలాగే దేవదేవుడు మన దేహంలోనే ఉంటారు మన మొత్తం దేహము దేవాలయము జీవుడే దేవుడు మూడు గ్రంథులు బ్రహ్మ విష్ణు రుద్రులు మహాదేవుని సంకల్ప సృష్టిలోని వారే వారి కర్తవ్యాలు పరమాత్మ నిర్దేశానుసారం నిర్వహిస్తూ ఉంటారు ఆయా దేవతల వాహనాలు మనలోని పశుప్రవృత్తి సంకేతాలు అరిషడ్ వర్గాది శత్రువులు సాధనా మార్గానికి అడ్డు వచ్చే రకరకాల శత్రువులు సహస్రారంలోని వెయ్యి దళాలు మన బ్రెయిన్లో దేహం పనిచేయించే వెయ్యి పాయింట్లు బ్రహ్మాండ సంక్షిప్త రూపం పిండాండం